సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు ఆశీర్వదించండి మీ బిడ్డగా మీ కొడుకుగా మీ తమ్ముడుగా మీ మనవడిగా మీ బిడ్డగా మీరు ఆశీర్వదించండి మీ కోసం 40 సంవత్సరాల అంతర్గతంగా మీకు సేవలు అందిస్తాడు ఇయాల 24 సంవత్సరాల యువకుని కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది 77ల వరకు ఓ చొక్కారావుడు ఓ సత్యనారాయణరావును ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తాడు పల్మూరు వెంకట్ మీరు ఆశీర్వదించండి 40 సంవత్సరాలు అలపెరగకుండా మీకు సేవలు అందిస్తాడు మీకు తెలుసు పక్కన ఉన్న మంత్రి నియోజకవర్గంలో మీకు తెలుసు కూతవేటి దూరంలో ఉన్న మంత్రి నియోజకవర్గంలో ఈ దేశ ప్రధానమంత్రిగా సరళీకృత విధానాల మీద ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడే విధంగా పివి నరసింహారావు గారు పరిపాలన అందించండు వారి వారసుడుగా శ్రీపాదరావు గారు ఈ కరీంనగర్ జిల్లాకు వన్న తీసుకొచ్చాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించండి ఇయాల అలాంటి శ్రీపాదరావు గారి పుత్రుడు శ్రీధర్ బాబు గారి సమర్థతతోనే అండగా నిలబడి పల్మూరు వెంకట్ ఈ రోజు హుజూరాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడితే ఇయాల మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి నేను ఇయాల ఒక మాట సవినయంగా హుజూరాబాద్ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా కేసీఆర్ అంత రాజేందర్ అంత మా దగ్గర సొమ్ము లేవు మేము దోసుకోలే మోడీలు కేడీలు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని విచ్చల విడిగా ఎట్లా దోసుకున్నారో మీకు తెలుసు శాండ్ ల్యాండ్ వైన్ మైన్ ఏది చూసినా టిఆర్ఎస్ దొంగలే ఈ రాష్ట్రంలో మన కరాల నృత్యం చేస్తున్నారు ఎక్కడికైనా దోపిడీ వాలే ఇవాళ రాజేందర్ దగ్గర 100ల కోట్లు ఉన్నాయి కేసీఆర్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి ఆ 100ల 1000 కోట్లు తీసుకొచ్చి హుజూరాబాద్ లో ఇట్లా ఎగరేస్తున్నారు ఇట్లా నోట్ల కట్టలు ఇట్లా ఇసురుతున్నారు పొద్దున కొన్నోని మర్చిపోయి మళ్ళీ సాయంత్రం కొంటారు అవునా కొనుక్కున్నది మర్చిపోయి ఇచ్చింది మర్చిపోయి పొద్దున వీడు కొంటాం సాయంత్రం వాడుకుంటాడు ఇవాళ అదే జరుగుతుందా లేదా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఊరు స్థాయిడు అయితే 5 లక్షలు అంట మండల స్థాయిడు అయితే 1 కోటి రూపాయలు అంట నియోజకవర్గ స్థాయిడు అయితే 10 కోట్లు అంట వాళ్ళు ఎవరో ఇంతకెళ్ళి ఉన్నాడు కసబు ఏ పేరా కాంగ్రెస్ లో నుంచి వాడు కసబా ఎవడా పాకిస్తాన్ నుంచి వచ్చి భారత మాత ముద్దు బిడ్డ భారత మాత తల్లికి మోసం చేసి పాకిస్తాన్ నుంచి వచ్చిన కసబు ఏకే పాకిస్తాన్ పెట్టి ఈ భరత మాత పుట్టు బిడ్డల్ని ఏ విధంగా అయితే మట్టు పెట్టిందో కాంగ్రెస్ పార్టీ నమ్మి టికెట్ ఇస్తే ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను వంచి కార్యకర్తల గుండెల మీద తన్ని అమ్ముడు భయంలోని కసబ నాలేదప్ప మీరు ఇంకేదో అంటున్నాయి అది తప్పు ఈ రోజు నుంచి ఏడ కనిపించిన ఈ రోజు నుంచి ఏడ కనిపించిన ఒరే కసబ అని మీరు పిలవాలి వాడు తల వంచుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు ఇవాళ పేరు తలవడానికి కూడా నాకు ఇష్టం లేదు మా అధ్యక్షుడు ఇంట్లో పెట్టుకొని సొంత కొడుకులాక బెడ్రూమ్ లో పెట్టుకుంటే బెడ్రూమ్ లోనే చెప్పు మోసం చేయడానికి ఇలాంటి కోవర్త్ ఆపరేషన్ లో వాడంటే చిన్నపిల్లగాడు అప్పుడప్పుడు మనం పత్రికల్లో చదువుతుంటాం చిన్నపిల్లలు ఆడుకుంటుంటే వాడని వచ్చి సైకిల్ మోటార్ మీద వచ్చి చాక్లెట్ ఇప్పిస్తే దాన్ని బండి తీసుకొని పోయి శతసందుకు తీసుకొని పోయి రేపులు చేసి చంపినాడు మనం చూస్తున్నామా చిన్నపిల్లలకు చాక్లెట్ ఆశ చూపిస్తే పోతారు పాపం ఏదో అన్యాయం జరుగుతుంది అట్లనే వీనికి కూడా ఎమ్మెల్సో పదవో పైసలు చూపిస్తే మీరు ఆశతో వెళ్ళి శివరాకర్ పోతే ఆడిపోతే రేపు అయింది ఏమైందా వచ్చిందా వచ్చిందా పదవి వచ్చిందా ఆ పదవి పోయింది కదా మరి నా మమ్మిచ్చి మనల్ని మోసం చేస్తే పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోసమ్మ కొట్టిందంట అవునా నేను అధ్యక్షుడైనాక మోసం చేశాను పొట్టోని పొడుగోడు కొట్టినని అనుకోడు పొడుగోని పోసమ్మ కొట్టింది కదనే అవునా గవర్నర్ సంతకం పెట్టింది పెట్టలే కదా సో మోసానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని వెనక కూర్చొని చెప్పలే పెద్దోళ్ళు ఇలాంటి కుక్క కాటుకు చెప్పు దెబ్బలు దేవుడు ఉన్నాడు చూసుకోనికి వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు కానీ ఇలా నా విజ్ఞప్తి నా ఆలోచన నా బాధ నా దుఃఖం నా విన్నపం ఒక్కటే మీరు ఆలోచన చేయండి మా దగ్గర పైసలు లేకపోవచ్చు సీసాలు వంచకపోవచ్చు మేము కానీ నికార్స్గా ఇంటింటికి తిరిగి మీ బిడ్డగా పనిచేసి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ప్రజల్ని ఏడేళ్ల నుంచి వంచి మోసం చేసిన మోడీని కేడీని ఇద్దరిని నిలదీయాలంటే
కేసీఆర్ కు